నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన సరిపోదన్నారు మంత్రి కాకాని. చంద్రబాబు ఎన్ని విజయోత్సవాలు చేసుకున్నా ఇవే చివరి ఎన్నికలని అన్నారాయన. పార్టీకి అసమ్మతి ఉన్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతోందో చూద్దామన్నారు కాకాని. చంద్రబాబు నాయుడు గారు కింద స్థాయి నుంచి మీరు అందరూ విజయోత్సవ వేడుకలు చేసుకోండి అని చెప్పి రకరకాలైన ఆలోచన ఉన్నాడు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, చంద్రబాబుకి ఇవి చివరి విజయోత్సవ వేడుకలు, 2024 చివరి ఎన్నికలు. కాబట్టి చంద్రబాబు నాయుడు పాపం అనవసరంగా వాపం చూసి బలుపు అనుకుని మోసపోతున్నాడు. కాబట్టి ఇది ఎమ్మెల్సీలతోనో ఎమ్మెల్యేలతోనో లేకపోతే చదువుకున్నటువంటి వాళ్ళతోనో గ్రాడ్యుయేట్స్తోనో టీచర్స్తోనో అనేటువంటిది కాదు. జనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు దాని విషయం బయటపడుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లు ఉండవు కదా, నువ్వు మొదటి ప్రియారిటీతో గెలవలేదు కదా, రెండో ప్రియారిటీ, మూడో ప్రియారిటీ, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత తోటితో గెలిచేవారు. రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఇవన్నీ ఉండవు కదా. సార్వత్రిక ఎన్నికల్లో ఉండేది ఒక్కడికి ఒక ఓటే. ఆ ఓట్లను విజయం సాధించలేకపోయినటువంటిది ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది. కాబట్టి ఏమీ దాని గురించి ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. నేను మరలా ధీమా వ్యక్తం చేస్తున్నాం. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయం.